సందర్భంగా వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం ఆసిల్మెట్ట ఫ్లైఓవర్ దగ్గర హెడ్ క్వార్టర్లో మరి సుమారు 5,000 మందికి వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి తను మరి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. మనిషిని ఎవరైతే ప్రేమతో ప్రేమిస్తారో, ద్వేషాన్ని ఎవరైతే దూరం చేసుకుంటారో పరిపూర్ణుడు అవుతాడు. వెల్ఫేర్ గ్రూప్ ద్వారా, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తను చిన్న వయసులోనే సేవ చేయాలన్న ఆలోచన, ఆ సేవా దృక్పథం, ఒక మనిషి సహాయం చేయాలన్న ఆలోచన చిన్న వయసులో రావడం నిజంగా అది అదృష్టం.